ఢిల్లీలో మొదలైన చలో ఢిల్లీ రాజధాని సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్. 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రైతుల దేశవ్యాప్త ఆందోళనలు. సో మొత్తం చూసుకున్నట్లయితే దేశ రాజధానిలో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు మార్చి మొదలుపెట్టారు. మీరు చూసుకోవచ్చు చిత్రంలోని పంటల కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనలో చేపట్టిన కేసులు ఎత్తివేత తదితర డిమాండ్లతో పార్లమెంటు వరకు ట్రాక్టర్స్ ర్యాలీ చేపట్టేందుకు రైతులు పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ భారీ మార్చ్ను అన్నదాతలు ప్రారంభించారు. ఈ ఉదయం 10 గంటలకు అయితే స్టార్ట్ అయిందనమాట ఇది. అయితే మొత్తం మేము చూసుకుంటే కిసాన్ ముజోద్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ సార్ అక్కడ శర్వన్ సింగ్ పందేర్ మాట్లాడుతూ, మేము బారికేడ్లను భద్రకొట్టాలనుకోవడం లేదు, చర్చలతోనే మా సమస్యలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నాం, కానీ వారు మాకు ఏ విధంగా సాయం చేయట్లేదు, తప్పనిసరి పరిస్థితుల్లో ర్యాలీ మొదలు పెట్టామని చెప్పేసి అన్నారు. అయితే ఇది 2 రోజుల్లో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోతుంది అన్నమాట. 16వ తారీఖు నుంచి ఏపీ తెలంగాణలో కూడా రైతుల ఆందోళన అయితే చేయబోతున్నారు. సో దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనకు అయితే పిలుపు ఇవ్వబోతున్నారు అన్నమాట. సో మొత్తంగా ప్రజెంట్ అయితే ఢిల్లీలో స్టార్ట్ అయింది, ఇలా మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా అయితే వ్యాపించబోతుంది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది, రైతుల ఆందోళన అయితే చేపట్టబోతున్నారు దేశవ్యాప్తంగానా. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.